నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు 9.5 సంవత్సరాల కాలంలో తాండూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తాండూరు పట్టణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఎన్నికల శంకరామం పెద్దమూల్ మండలం గొట్టపల్లిలో నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాలలో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రజలకు నాయకులు కార్యకర్తలు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అభివృద్ధి చేయవలసి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తపై ఉందని గ్రహించాలని కోరారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పడానికి వస్తుంటారని జాగ్రత్తగా ఉండాలని కోరారు. 5 సంవత్సరాల నుంచి కనపడిన ప్రతిపక్ష నాయకులు ఎన్నికలు జరిగేటప్పుడు వలస పక్షుల్లాగా వచ్చి ఓట్లు అడగడం జరుగుతుందని నిత్యం అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న వారిని ఆశీర్వదించాలని కోరారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ విస్మరించిపోయి వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురైను. అరే ఇదెక్కడ మేనిఫెస్టో, ఈ కేసీఆర్ ఇవన్నీ ప్రజలకు ఎట్లా చేస్తాడు అని చెప్పి. ఇవన్నీ కుష్కబ్రీలే. ఈ కుష్కబ్రీలు తింటే మరి మీరందరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆసరా పెన్షన్ ఇస్తుందో ఒక్కసారి చేతులు లేపాలే. అవ మస్తు మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. అవ ఎంత వస్తుంది నీకు ఆసరా పెన్షన్? 2000 అంతేనా? 2000 రూపాయల పెన్షన్ అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ మాత్రమే ఇస్తా ఉన్నాడు. అయితే మరి ఇప్పుడు ఆదాయం పెరిగింది, పెన్షన్ పెంచాలన్నా తగ్గియాలన్నా? అరే జోష్ ఉంది, జోష్ ఉంది అంటే ఏం జోష్ లేదు. పెంచాలా తగ్గియాలా? పెంచాలి. ఎంత పెంచాలి? ఎంత పెంచాలి? ఇంకో 500 పెంచాలా? అరే ఏం మాట్లాడుతున్నారు అమ్మలు, మా కేసీఆర్ దిల్లు బోత్ బడా హే. ఎంత పెంచాలి? మళ్ళీ ఛాన్స్ ఇస్తా చెప్పండి. 1000 రూపాయలు పెంచాలా? పురాణ తాండూర్ నయా తాండూర్ కు अपन फ्लाईओवर ब्रिज वनागवल के कब्जे की 40 साल से पेंडिंग था, वो काम भी हम पूरा करें. 74 करोड़ रुपीस उसको सैंक्शन करें, टेंडर भी हो गया और 1 साल में आपको पुरान तांडूर नया तांडूर के लिए जबरदस्त फ्लाईओवर ब्रिज आने वाला है, वो भी ये हमारा वादा है. और साथ ही साथ आज आप लोगों को मालूम, इरोजी अंदर की बड़ा दिलसो తాండూరు, తాండూరే కాదు తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో నంబర్1 రాష్ట్రంగా మనం దూసుకెళ్తా ఉన్నాం. మనము గతంలో ఆంధ్రాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది, తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి ఇక్కడున్న మనమందరం కూడా పెద్ద చిన్న అమ్మ అక్క అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ పోరాటం చేసి ఆ బయటోడు ఆంధ్రోళ్లను తరిమి తరిమి కొట్టి మన తెలంగాణను మనం సాధించుకున్నాం. మన తెలంగాణని మనము మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు దేశంలో నంబర్1 రాష్ట్రంగా అతి తక్కువ సమయంలో మనం ఈరోజు ఎదిగినామంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు, ప్రతి ఒక్కరికి కూడా మరి సొంత బిడ్డలాగా ఈ ప్రభుత్వం ఈరోజు చూసుకుంటా ఉంది. అయితే మరి మనం నంబర్1 రాష్ట్రం అంటే మన ఆదాయం కూడా పెరిగింది. అప్నా అప్నా స్టేట్ కా కమాయి భీ బఢ్ గయా, తో ఇసిలియే యే కమాయి మే అప్నే అప్నే అవామ్ కు భీ అప్నే ప్రాఫిట్ దేనా బల్కే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ పెరిగిన ఆదాయంలో ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నిరుపేద కుటుంబాన్ని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే మరి మొన్ననే 5 రోజుల ముందు మన కొత్త మేనిఫెస్టో చేయడం జరిగింది.